ప్రకాశం జిల్లా చినగంజ మండలం మోటుపల్లిలో ఉద్రిక్త నెలకొంది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో టీడీపీకి సంబంధించిన మహిళా కార్యకర్త పద్మ మృతి చెందింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశం జిల్లా చినగంజ మండలం మోటుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ మహిళా కార్యకర్త పద్మ మృతి చెందింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశం జిల్లా చినగంజ మండలం మోటుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్త పద్మ మృతి చెందడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు అక్కడ నుంచి తాజా అప్డేట్స్ని. రామకృష్ణ, అసలు ఈ గొడవకు గల కారణం ఏంటి? పద్మ మృతి చెందిన నేపథ్యంలో అక్కడ గొడవ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏంటి, అసలు ఏం జరిగింది? మహిళా కార్యకర్త టీడీపీ వైసీపీ మధ్య జరిగిన ఘర్షణలో మహిళా కార్యకర్త పద్మ మృతి చెందడంపై వాళ్ళ బంధువర్గం, ఇది మేము గతంలో ఎప్పటి నుంచే జరుగుతుంది, కుటుంబ దళాలను కొంతమంది అంటున్నారు, ఇట్లా మేము వైసీపీ వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు, పరిష్కరించడానికి పోలీసు వాళ్ళని అడిగితే ఇంతవరకు పరిష్కరించలేదు, వాళ్ళ నిర్లక్ష్యం వల్లే మా మీద ఇట్లా దాడి జరిగిందని, ఆ అమ్మాయి ఇట్లా చనిపోయిందని వాళ్ళ తండ్రి వాళ్ళ బంధువర్గం చెప్పారు. హలో, థ్యాంక్ యూ రామకృష్ణ. For more updates, please subscribe 99TV Telugu.